హావ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం టీడీపీ ఒకసారి మేడం చంద్రబాబు గారికి ముందు నుంచే చాలా గ్రీటింగ్స్ వస్తున్నాయి అధికారుల నుంచి అంటే గెలుపు ఖాయమని చెప్పేసి చాలా మంది కూడా విషయస్ తెలియజేస్తున్నారు అని చెప్పేసి న్యూస్ రావడం చూస్తున్నాం మరి ఎవరు విషయస్ చెప్తున్నారు ఏ అధికారులు మరి దీంట్లో అంటే చంద్రబాబు గారు నిజంగా అధికారులకు వచ్చేస్తున్నారు అనుకోవచ్చా అంటే ప్రజా నాడిని బట్టే వాళ్ళకైనా కాబట్టి ఖచ్చితంగా అయితే గెలుస్తుంది అనేది అన్ని సర్వేలు కూడా మనం చూస్తున్నాం నిన్న కూడా అన్ని సర్వేలు రావటం కూడా అన్ని చోట్ల కూడా ట్వంటీ ఫైవ్కి అబో అనే చెప్తుంది కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ సో సర్వేలు ఆధారంగా తీసుకున్నా కూడా టీడీపీ గెలుస్తుంది అనేది తెలుస్తుంది కాబట్టి అంటే కొంతమంది అందరూ తప్పు తప్పు చేశారని అనలేం కానీ కొంతమంది లీడర్స్ అయితే కొంతమంది అధికారులే కానివ్వండి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ప్రజాసేవ కోసం వాళ్ళు చేయాలనుకున్నా కూడా కొంతమంది కొన్ని శక్తులు చేయనివ్వవు కాబట్టి ఖచ్చితంగా ఇది వాళ్ళు ఫేస్ చేసే ఉంటారు సో వాళ్ళకేంటంటే కొన్ని అనివార్య కారణాల చేత వాళ్ళు కొన్ని తప్పులు కూడా చేసే ఉంటారు సో దాని మూలన స్ట్రాంగ్గా వాళ్ళు కొన్ని కొన్ని డెసిషన్స్ కూడా తీసుకునే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తుంది రేపు తెలుగుదేశం వస్తుంది సో మనం వాళ్ళకి కోఆపరేట్ చేస్తే ఉన్న కొంచెం చిన్న చిన్న ఈ పార్టీ తప్పులు కూడా కవర్ చేసుకోనే అవకాశం దొరుకుతుంది కదా ప్రజానాడీ అయితే తెలుగుదేశంకే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి అది కూడా కాకుండా ఇదివరకే కూడా సిఈ కలెక్టర్స్ ఐఏఎస్ వాళ్ళు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వెళ్ళారనేది కొంతమంది వచ్చి కలవటం కూడా జరిగిందని చెప్పుకున్నారు కానీ ఇప్పుడు మాజీ మినిస్టర్స్కే కానివ్వండి మాజీ మంత్రులందరికీ కూడా ఫోన్లు చేయటం సో ఎక్కడెక్కడ వీక్ ఉంది ఏ ఎక్కడెక్కడ బాగుంది ఇవన్నీ సర్వేలు కూడా వాళ్ళు చెప్పటమే కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సూపర్ సిక్సే కానివ్వండి ఆయన ఏ ప్రజలకు ఏదైతే హామీలు ఇస్తున్నారో ఇప్పుడు వాలంటీరీలు టెన్ థౌసండే కానివ్వండి పెన్షన్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలకు బాగా దగ్గర చేరువయ్యాయి దీని మూలాన ప్రజల్లో చాలా చేంజ్ వచ్చింది ఇంకోటి వాళ్ళు చెప్పేది విధానంలోనే మనకు అర్థమవుతుంది అంటే పని కూడా ఎక్కడ కొంతమందికి పని చేసుకోవటానికి పని లేదు సో ఎంతసేపు ఎవరో కొంతమందికి వచ్చే ఆ లబ్ధి ఏదో ఉంది కదా దాంతో లైఫ్ అంతా ఎట్లా లీడ్ చేయగలుగుతారు సంవత్సరం పొడవునా ఎలా బతకగలుగుతారు సో పిల్లలకి కానీ భవిష్యత్తు తరాల వాళ్ళకి అక్కడేమి ఇండస్ట్రీ ఉంది రేపు కంపెనీస్ ఏమున్నాయి ఎడ్యుకేషన్ పరంగా ఏముంది మెడికల్ పరంగా ఏముంది ఇవన్నీ కూడా కొంతమంది విద్యావంతులైన పిల్లలు కూడా ఆలోచిస్తున్నారు సో వాళ్ళకు కూడా ఇక్కడ డెవలప్ లేదు మన రాష్ట్రంలో మనకు రాజధాని లేని రాష్ట్రం ఉంది అనేది వాళ్ళు అందరూ ఆలోచిస్తున్నారు ప్రజల నా ప్రజా నాడి ఎలా ఉండదు అనేది కూడా వాళ్ళు చెప్పటం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళకు అనిపిస్తుంది కదా ఇప్పుడున్న రాష్ట్రం ఉన్న పరిస్థితిలో తెలుగుదేశం వస్తుంది సో మనం ఎందుకు ఒక పార్టీకి కుమ్ము కాయాల్సిన అవసరం ఏంటి మా వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకొని ఆ పొజిషన్లో ఉండి వచ్చిన వాళ్ళు ఒక నియంత దగ్గర మనం బానిసల్లాగా ఉండాల్సిన అవసరం ఏంటి అనేది వాళ్ళలో చేంజ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా వాళ్ళని ఐఏఎస్ని ఐపీఎస్ ఐపీఎస్లకి వాళ్ళకు స్వతంత్ర భావాలు కానీ స్వతంత్రంగా వాళ్ళు చేసుకునేది కానీ న్యాయ న్యాయం ఎలా ఉందో అలా వాళ్ళు నడుచుకునే అవకాశాలు వాళ్ళకి ఆ ఫ్రీడమ్ కూడా ఉండేది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చారో ఒక నియంతలాగా ఉంటాం ఆ కంపారిజన్ అలా వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తారు మనం ఈయన చెప్పినట్టు మనం చేయాల్సి వస్తుంది సో మనకు ఒక ఫ్రీడమ్ లేదు మనం ఏదో బానిసల్లాగా అనిపిస్తున్నాం సో న్యాయం ఎవరికి చేయలేకపోతున్నాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటారు కదా దగ్గరగా చూసినప్పుడు కొంతమందికి తెలిసి తెలిసి అన్యాయం చేస్తున్న పరిస్థితులు కూడా వాళ్ళకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఈ మంచిగా అనిపించకపోవచ్చు ఎందుకంటే మన చేతుల్లో ఉండి మనం ఒకళ్ళకి న్యాయం చేయగలిగే పరిస్థితిలో మనం ఉండి మనం చేయలేకపోతున్నాము అనే బాధ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఏదైతే ఇప్పుడు గెలుస్తుందో మనకు ఒక స్వేచ్ఛ కావాలని వాళ్ళు కూడా కోరుకున్నట్టే మనకు కనపడుతుంది అంటే రేపు పొద్దున తెలుగుదేశం వస్తుంది కాబట్టి వాళ్ళు ఐఫోన్ నుంచి ఫేస్ టైంలో మాట్లాడుతున్నారు అనేది అందరికీ తెలుస్తుంది సో వాళ్ళు ఇచ్చే సజెషన్సే కానివ్వండి ఇవన్నీ మనకు ఖచ్చితంగా తీసుకోవాలి కూడా కానీ వాళ్ళకు కూడా తెలుగుదేశం వస్తే మంచిగా ఉంటుంది అనేది వాళ్ళకి కనిపిస్తుంది అనేది మనకు సంతోషించదగ్గ విషయమే కదా మేడం అంటే చాలా మంది అధికారులు అంటే జగన్ మాట విని కోస్తా ప్రతిపక్షాలపైన దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి మన లోకేష్ గారు కూడా బుక్ లో పేర్లు రాసుకోవడం చూసాం సో అధికారులు కూడా మరి అంటే దీనికి మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందేమో అని భావించి కాస్త ఎస్కేప్ అవ్వడానికి అంటే అది ఎవరు చేశారు ఏంటి అనేది ఇంకా మనకు స్పష్టంగా తెలియదు కాబట్టి దానికి కొంచెం టైం పడుతుంది సో వాళ్ళు ఏ పరిస్థితిలో చేశారని రేపు సంజయ్ సిచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు ఏ ఏ పరిస్థితిలో మేము అలా చేయాల్సి వచ్చింది ఎవరు మమ్మల్ని ప్రెషర్ పెట్టారనో ఏదో ఒకటి చెప్తారు కానీ ఏదేమైనా చెప్పినా వాళ్ళకున్న రైట్స్ని మనం పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి కలెక్టర్స్ కానివ్వండి కొంచెం వాళ్ళు ఎందుకు ప్రెషర్స్కి లొంగుతారో కూడా తెలియట్లేదు ఎందుకు అలా లొంగాల్సిన అవసరం ఏంటి వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్గా వాళ్ళు వచ్చారు సో ఎప్పుడు కూడా ఐదేళ్ళు ఉన్న రాజకీయ నాయకుల కోసం వాళ్ళ విధులను మార్చుకోలేరు కదా సో అదైతే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నారో లేరో అనేది మనకు తెలియదు కానీ ఇంకా కూడా స్టిల్ కొంతమంది అధికారులైతే ఇంకా కొమ్ముగాస్తూనే ఉన్నారు సో అనేది మనకు స్పష్టంగానే తెలుస్తోంది ఎందుకంటే మొన్న చూసాం బాలినేని సో ఆ నియోజకవర్గంలో వాళ్ళ క్యాంపెయిన్ చేస్తున్న వాళ్ళ మీద వీళ్ళు దాడి చేస్తే అక్కడ పోలీసులు ఉండి కూడా వ్యవస్థ ఉండి ఏమీ పట్టించుకోలేదు సో వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ కూడా వెళ్ళి దాడి చేయటమే కానీ ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఇంకా స్టిల్ అదే కూడా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల నడుస్తుంది కాబట్టి అక్కడ ఉన్న కలెక్టర్ గారే కానివ్వండి ఎస్పీ గారు కానీ ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళకి ఇప్పుడు చూడండి ఒక మనిషిని కొట్టారు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళిన చోట కూడా వెంబడించడం సో వాళ్ళు వాలంటీలని పెట్టుకొని తిరగకూడదని కూడా ఒక కండిషన్ ఈజీ కండిషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా వాలంటీలను తీసుకొస్తారు సో దాని మీద కేసు ఫైల్ చేయాలి కదా సో కేసు ఫైల్ చేయలేదు కదా సో ఎక్కడెక్కడైతే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయో అక్కడ ఉన్న వాళ్ళని అదర్ స్టేట్లకు పంపిస్తే సజావుగా జరుగుతుంది అనేది అయితే మనకు అనిపిస్తుంది ఎలక్షన్ అయినా కూడా ఎందుకంటే న్యూట్రల్గా ఉండే వాళ్ళని ఎవరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ విధుల్ని నిర్వర్తిస్తున్నారని అనుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే వన్ సైడ్ చేస్తున్నారో వాళ్ళ మీద అందరి మీద ఈసీ యాక్షన్ తీసుకుంటే రేపు పొద్దున ప్రజలకు ప్రచారం చేసుకోవటం అంటే పార్టీలకి ప్రచారం చేసుకునే ఫ్రీడమ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు లేకుంటే ఇదేలాంటి గొడవలు గోళ్ళు ఎందుకంటే వాళ్ళకి అక్కడ లోకల్గా ఉన్న నాయకులు కానీ నాయకులకే స్ట్రాంగ్గా వాళ్ళు వెళ్ళి కొట్టేటట్టు తయారయ్యారు ఇంక దాంతోపాటు ఇలాంటి డిపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కూడా సహకరిస్తే ఇంకెంత దారుణం జరుగుతుంది కదా అందుకని ఖచ్చితంగా అయితే వాళ్ళ మీద కూడా ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈసీ కూడా స్ట్రాంగ్ తీసుకుంటది తీసుకుంటుంది మేడం ఇక్కడ కూడా చూస్తాం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి అలా రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి అధికారులు వెళ్ళి శుభాకాంక్షలు చెప్పడానికి చూస్తాం అప్పుడు ఈసీ వాళ్ళని తీసేయడం కూడా చూసి సస్పెండ్ చేసేస్తారు మరి అంటే ఎలక్షన్స్ ఎలక్షన్ కూడా అమల్లో ఉండగా ఎలక్షన్స్ కంటే ముందర ఇలా అధికారులు ఒక పార్టీకి సపోర్ట్ చేయడం అనేది ఫోన్ కాల్ చేసి అభినందాలు తెలియజేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం అంటే ఫోన్ కాల్ అంటే వస్తున్నాయని చెప్తున్నారు కానీ ఎక్కడ సాక్షాత్లు లేవు కాబట్టి సో అందుకే కదా వాళ్ళు ఫేస్ టైంకి వచ్చి మాట్లాడుతున్నారు అనేది సో ఎవిడెన్స్ లేనప్పుడు ఎవరు ఏమీ చేయలేరు కాబట్టి అసలు ఎవరు పర్సనల్స్ వాళ్ళుగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అబోవ్ పార్టీలకే కానివ్వండి ఫ్రెండ్షిప్తో మాట్లాడుతున్నామని చెప్పొచ్చు మా ఫ్రెండ్స్ మేము మాట్లాడుకుంటున్నాం అని కూడా చెప్పచ్చు కానీ వాళ్ళకి రిలేటివ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు సో ఇది వరకు ఉన్న పరిచయాల మూలాన మాట్లాడచ్చు కానీ అది ఎలా ఎక్కడా కూడా ప్రూవ్ చేయడానికి లేకుండా ఉంది కాబట్టి సో వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరు ఎక్కడ మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది కనిపెట్టలేరు కాబట్టి సో ఓపెన్గా బయట పడినప్పుడే ఈజీ యాక్షన్ తీసుకుంటుంది సో అది బయట మొన్న తెలంగాణలో ఓపెన్గా అది వచ్చే పడ్డారు బయటపడ్డారు కాబట్టి అభినందించేటప్పుడు ఫొటోస్తో సహా వచ్చాయి కాబట్టి అది టీవీలో అంతా పబ్లిక్ చూసాం కాబట్టి అలా జరిగింది సో ఇప్పుడైతే వాళ్ళ అంటే ఎలా ఉంటే బెటర్ అనేది వాళ్ళకి వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకి మేబీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో అయినా అయి ఉంటారు రిలేటివ్స్ అయినా అయి ఉంటారు అట్లాంటప్పుడు డిస్కషన్స్ రావడం అనేది సహజమే కదా దాన్ని దాన్ని ఎవరూ తప్పుపట్టలేరు కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ